ప్రపంచంలో అందరి దగ్గర అడుక్కు తెచ్చుకునే డబ్బులు ఉన్నాయి. ఆ అడుక్కు తెచ్చుకున్న డబ్బులతో పని పాటలేని యదవలందర్నీ పోగేసి వాళ్ళకి మతాన్ని నేర్పి మన మతరాజ్యాలు కావాలంటే గనక మీరందరూ ప్రాణాలు అర్పించారు, మీరు జస్తే చాలు ప్రపంచ ఆకాశంలోకి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళగానే స్వర్గం కనబడుద్దో 72 మంది అమ్మాయిలు వాకిట్లో పూలట్టుకుని తిరుగుతూ ఉంటుంటారని చెప్పేటువంటి మూర్ఖత్వం. చదువుకుంటే వాళ్ళు కనుక ఇట్లాంటి వాటికి నవ్వుకుంటారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని చదవనియరు, తిండి ఉండనీరు, ఉద్యోగం ఉండనీరు, ఉపాధి ఉండనీరు, బ్రతుకు తెరువు లేక ఇబ్బంది పడేటువంటి వాడికి నువ్వు స్వర్గానికి వెళ్తే నీ కుటుంబం వాళ్ళు కడుపు నిండా తింటారు అంటూ తీసుకెళ్ళి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చే దేశాలు ఎవరయ్యా అంటే పాకిస్తాను, టర్కీ, లేకపోతే కనుక బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ తీవ్రవాద ముఠాలకి వీళ్ళు పేర్లు ఉంటాయి. మళ్ళీ ఇందులో మళ్ళీ వీళ్ళల్లో ఇలాగ పోసగదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింకి పాకిస్తాన్ ముస్లిం విధానం నచ్చదు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింకి ఆఫ్ఘనిస్తాన్ విధానం నచ్చదు, ఇరాన్లో ఉన్నటువంటి ముస్లింకి సొంత విధానమే నచ్చట్లేదు. మళ్ళీ వీళ్ళు మాత్రం మత దేశాలు తీసుకురావాలి, మత ఉద్రిక్తతలు సృష్టించాలి, ఇది ఒక వెర్రితనం మాత్రం పతాక స్థాయికి జరిగింది. ఇట్లాంటి వాళ్ళు అందరు కలిసి డబ్బులేసి తగలెట్టి తయారు చేసేటువంటి తీవ్రవాదులు ఒక ఐఎస్ఐఎస్, ఒక ఆల్ ఖైదాను, ఒక జైషే మహమ్మద్, లష్కరే తోయిబాను, ఇట్లాంటి వాళ్ళు పేరుకి వాళ్ళందరూ కూడా పోరాట యోధులు, చేసేటువంటిదంతా కూడా మతరాజ్య స్థాపన. ఇలాంటి మతరాజ్య స్థాపన కోసం గొంతు చించుకునేటువంటి ఆల్ ఖైదా తాజాగా భారతదేశానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. భారతదేశాన్నంట మిగతా ముస్లిం దేశాలన్నీ కూడా బాయ్కాట్ చేయాలంట, భారతదేశంలో హిందుత్వం పెరిగిపోతుందంట, హిందూ తీవ్రవాదం పెరిగిపోతుందంట, ముస్లింలకి స్వేచ్ఛ కరువైపోయిందంట, దాంతో ముస్లింలకు అలా అన్యాయం చేస్తున్నటువంటి భారతదేశం మీదకి యుద్ధం చేయాలంటే వీళ్ళు చెప్పుకొచ్చేటువంటి ఎవరైనా గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు, వాళ్ళకి సంబంధించిన మ్యాగజైన్లో రాసుకొచ్చారు. కాశ్మీర్ని కూడా విముక్తి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. అంటే ఈ యదవలు కూర్చుని అడవుల్లో కూర్చుని చేసేటువంటి తీర్మానాలతో ప్రపంచం మొత్తం మార్చేయాలి. ఇలాంటి యదవలతోనే ముస్లిం యువతకి అన్యాయం.